हाय फ्रेंड्स, नेनु मी रवींद्राचारिनी। मनम डैली क्लासेस चेसुकुंटू वस्तुन्नामु। अयिते वाटिलो मनम एंतवरकु अवगाहन वच्चिंदी, एंतवरकु विषयम अनेदी मनकु अर्थमैंदी अने दानि गुरिंचि इवाल मनम क्विज़ ओकटि चेसुकुंटुन्नामु। मनकु एग्जाम लो आप्षन्स उंटायि, कानी इक्कड मात्रं आप्षन्स उंडवु। एंदुकंटे नेगटिव मार्किंग दृष्ट्या मनं ఏంటంటే అక్యురసీ అనేది ఇంపార్టెంట్। నేను ఇలా క్వశ్చన్ చదవగానే మీకు మైండ్లో బ్లింక్ అయిపోవాలి ఆన్సర్, ఆ విధంగా ఈ ప్రశ్నలు ఇవ్వడం జరిగింది। నేను ఇంకోటి వచ్చేసి మనం సచివాలయం ఎగ్జామ్ చూసాం ఎలా ఉందో, ఇండెప్త్ క్వశ్చన్లు అడుగుతున్నాడు, ఎందుకంటే పోస్టులు తక్కువ, కాంపిటీషన్ ఎక్కువ, మనకు తెలుసు 60-61 ఉన్నాయి ఎండోర్మెంట్ పోస్టులు, కాబట్టి మీరు ఎలా చదవాలి ఏంటి అనేది మీరే గుర్తుపెట్టుకోవాలి। నేను చెప్పే కొద్ది విషయానైనా సరే అక్యురేట్గా గుర్తుపెట్టుకోవాలి। సో ఆ దృష్ట్యా నేను ఈ 10 ప్రశ్నలు క్విజ్ రూపంలో మనం చెప్పుకుందాం। ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ప్రశ్నలు ఏంటి చూద్దాం। మనం ఫస్ట్ క్విజ్ చేసుకుంటున్నాం, కొంతమంది మన మిత్రులు అడిగారు క్విజ్ కూడా చేయండి సార్ అని। సో ఆ దృష్ట్యా నేను చూజ్ చేసుకోవడం జరిగింది। ఫస్ట్ వన్, వేదాల వరుస క్రమంలో యజుర్వేదం ఎన్నవది? ప్రశ్న మరోసారి, వేదాల వరుస క్రమంలో యజుర్వేదం అనేది ఎన్నవది? రైట్। సెకండ్ వన్, వేదాంతాలు అని వేటిని పిలుస్తారు? ప్రశ్న మరోసారి, వేదాంతాలు అని వేటిని పిలుస్తారు? నెక్స్ట్ థర్డ్ వన్, టెలిఫోన్ ఆధారిత వర్ణన ఏ వేదంలో ఉంది? ప్రశ్న మరోసారి, టెలిఫోన్ ఆధారిత వర్ణన ఏ వేదంలో ఉంది? నెక్స్ట్ ఫోర్త్ వన్, శ్రీకృష్ణుడు వేదాలలో ఏ వేదంగా తనను చెప్పుకున్నాడు? ప్రశ్న మరోసారి, శ్రీకృష్ణుడు వేదాలలో ఏ వేదంగా తనను చెప్పుకున్నాడు? నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ఋగ్వేదంలోని వర్గముల సంఖ్య ఎంత? ఋగ్వేదంలోని వర్గముల సంఖ్య ఎంత? నెక్స్ట్ ఆరవది, యజుర్వేదంలోని మంత్రాలను ఏమని పిలుస్తారు? యజుర్వేదంలోని మంత్రాలను ఏమని పిలుస్తారు? ఏడవది, సామవేదంలో ఎన్ని శాఖలు ఉన్నాయి? మరొకసారి చదువుతాను అండి, సామవేదంలో ఎన్ని శాఖలు ఉన్నాయి? నెక్స్ట్ ఎయిత్ వన్, వాజీ వాజీ అంటే అర్థం ఏంటి? వాజీ అంటే అర్థం ఏమిటి? నెక్స్ట్ నైన్త్ వన్, మండకోపనిషత్తు అనేది ఏ వేదంలో ఉంది? మండకోపనిషత్తు ఏ వేదంలో ఉంది? నెక్స్ట్ లాస్ట్ వన్ అండ్ టెన్త్, చంద్రుడు నక్షత్రంతో కలిసి ఉన్న కాలాన్ని ఏ మందురు? ప్రశ్న మరోసారి, చంద్రుడు నక్షత్రంతో కలిసి ఉన్నటువంటి కాలాన్ని ఏ మందురు? ఈ విధంగా ఇక్కడ మనం 10 ప్రశ్నలు చెప్పుకున్నాం। వీటన్నిటికీ ఆన్సర్స్ మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి। నెక్స్ట్ క్లాస్లో వీటికి సంబంధించినటువంటి ఆన్సర్ను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు మీరు ఒకసారి చెక్ చేసుకోండి మీ యొక్క ఇంటర్నల్గా మీ యొక్క నాలెడ్జ్ని। రైట్ రైట్, ఇప్పుడు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద ఏమైనా ఉంటే కామెంట్ చేయండి, ఇంకా డెవలప్ చేసుకుందాం మన క్లాసెస్ని బాగా। రైట్, బాయ్।